అవసరం ఉంటుంది అని చెప్తే నాకు తెలుస్తుంది. మీ కన్సల్ట్ సర్పంచ్కి మేము చెప్పాలి. సభని ఇక్కడ ఏర్పాటు చేసిన అధ్యక్ష వహిస్తున్న మన ఎస్ఐ గారికి, మన బోధన సిఐ గారికి, మన మండల పర్యటన సంబంధిత ఎడపల్లి గోడవాడి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం ఏర్పరిచిన శుభ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ గ్రామాలు ఎడపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పాలకం పలుకుతూ పేరు పేరున రేపు జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనమందరం పండుగ రూపంలో కలిసిమెలిసి మంచి పేరు తీసుకురావాలన్న సదుద్దేశంతో మనందరి కలయికని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా సమావేశపరిచినటువంటి ఇంటి కార్యక్రమానికి అధ్యక్షస్థానం వహించినటువంటి పోలీస్ శాఖ సిఐ రాజసార్ గారికి, ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి పర్యవేక్షణ చేపట్టినటువంటి పాండేరావు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్ గారికి, అదేవిధంగా సార్వజనిక్ గణేష్ మండల్ నిర్వహణ పార్టీ అధ్యక్షుడైనటువంటి కంజోరి వినయ్ గారికి, అభినవ్ వినయ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ బాబా గారికి, ఎంపీటీసీ మనీషా రెడ్డి గారికి, తోటి మిత్రులు సర్పంచిన అర్మన్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏదైతే గణేష్ పండుగ సామాజిక మాధ్యమాల్లో కానీ ఇంటర్నెట్లో కానీ మనకున్నటువంటి గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంట్లో రేపు జరగబోయే పండుగ వాతావరణాన్ని 10 మందికి మంచి మెచ్చే విధంగా నచ్చే విధంగా మంచి కార్యక్రమంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు అన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన సరళిని తీసుకుంటూ ఈ విధంగా సమావేశంలో మన ఆవభావాన్ని వ్యక్తీకరించడం సమావేశంలో ముఖ్య ఉద్దేశం. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే భారతాన్ని భారతదేశాన్ని గమనిస్తూ అనగదొక్కుతూ ప్రతి ఒక్కరిని చిత్రవద చేసే సమయంలో అర్థం కానీ అలాంటి సమయాల్లో బాలగంధర్వ తిలకు హైదరాబాద్లో ఒక జాగృతి రావాలా, వీళ్ళంతా ఒక గుడికి రావాలంటే వీళ్ళకు ఒక పండుగ అనేది ఏకీకృతం చేయాలా. గణేష్ అనే పండుగ రూపంలో మనందరినీ కులాలకు అతీతంగా ఉత్సవ కార్యక్రమాలు తీసుకుని అది ముంబై నుంచి ప్రారంభించి మహారాష్ట్ర దేశవ్యాప్తంగా అందరినీ చైతన్యపరిచి బ్రిటిష్ వాళ్ళ మీద మన యొక్క పటుత్వాన్ని నిలిపినటువంటి గొప్ప గణుడు బాలగంగాధర తిలక్. అది ఆనవాయితీగా ఉద్రితంతో ఈరోజు ప్రతి గల్లీ ప్రతి వ్యక్తి కూడా గణేష్ పండుగను చైతన్యవంతంగా చేసుకున్న వాతావరణంలో ఈరోజు 1100 కార్యక్రమాలు మన మన గ్రామాల్లో మనం నిర్వహిస్తున్నటువంటి గణేష్ మండల కార్యక్రమాల ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గణేష్ పండుగను మనం ఎందుకు చేయాలి? గణేష్ పండుగ ద్వారా సమాజంకు మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం? భావ వ్యక్తీకరణ కానీ, వ్యక్తి నిర్మాణం కానీ, సమాజ నిర్మాణం కానీ, సమాజ శ్రేయస్సు కోసం నడుమిగించి చేస్తున్నటువంటి ఏదైతే కిశోరులు ఉన్నారో వారిలో ఒక మంచి ఆలోచన తీసుకొచ్చే విధానంగా ముఖ్యమైనది మన పండుగ గణేష్ పండుగ. గణేష్ పండుగ అంటే దాదాపు ప్రతి 5వ సోదరుడు మన సనాతన ధర్మం నుంచి ఏదైతే మన ఇళ్లలో మన ప్రతి గడపకు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొదట మనం అగుపడేది గణేష్ వినాయకుడు. అలాంటి వినాయకుడు రేపు వినాయక చవితి,
ఆ పండుగ ద్వారా మన యొక్క పండుగలు ప్రారంభమవుతాయి. మన పండుగల యొక్క విశిష్టత ఈ యొక్క వినాయకుడి యొక్క పండుగలతోనే ప్రారంభమవుతుంది. కనుక మనకు ఎలాంటి శుభకార్యాలైనా, గృహప్రవేశాలైనా, పెళ్లిళ్ళైనా, మన పరీక్షలు రాసినా, మన వ్యక్తిత్వ భావాలు భావరూపంలో వ్యక్తీకరించిన మనం మొట్టమొదటి ప్రార్థించేటటువంటి భగవంతుడైనటువంటి భగవత్ స్వరూపుడు మన విఘ్నేశ్వరుడు, వినాయకుడు. వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించేటటువంటి ఘనాధిపతుడు, ఘనములకు అధిపతి. అలాంటి విఘ్నేశ్వరుడు యొక్క కార్యక్రమాన్ని మనం బృందం తట్టి మన మీద వేసుకొని కార్యక్రమం చేసుకున్నామంటే మనం చాలా సంతోషించాలా. విశిష్టత తెలియకుండా ఏ పని చేసినా కూడా అది వ్యర్థము. మనం చేసే పని ఆలోచన విధానము, మన మనస వాచా కర్మణ, మన యొక్క వ్యక్తి నిర్మాణం, సమాజ నిర్మాణం మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలి. కానీ దాన్ని తప్పులో పట్టించి పక్క ద్రోహకు మన ఆలోచన విఘ్నాలను తొలగించే గణపతిని ఏదైతే మనకు ఆరాధించే దైవంగా భావించే కార్యక్రమాన్ని మన తొలి అడుగుతుందో దాన్ని మనం ఖరాబ్ చేసుకోవడం అయితే దయచేసి మీరు గమనించాలా. 11 రోజుల కార్యక్రమం మనం ప్రారంభించే ముందు నుంచి మన యొక్క కలం, మన అడుగు, మన ఆలోచన స్టార్ట్ అవుతుంది. దాదాపుగా మనం ప్రతి ఒక్కరి దగ్గరికి చందాలు పొందాం. చందా చేయడము ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా చేయాలి. ఎందుకంటే ప్రేమ నిర్మాణం కావాలి. జబర్దస్తిగా ఎవరి దగ్గర ఎవరు వసూలు చేసే కార్యక్రమంగా ఉండరాదు. మనతో ఇతర మతస్థులు కూడా ఉండరు. మనం పోయినా కూడా ఏ వ్యక్తి కూడా కాదనకుండా చందా ఇవ్వగలడు. ఒక గణపతి 2-3 గణపతుల కంటే ఇవ్వగలుగుతాడు. 15 గణపతుల పిల్లలు వస్తే మనతో మిలితమై వ్యాపారవేత్త సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇబ్బందులకు ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటి ఇబ్బందులు ఇతరులకు కలిగించకుండా మనం కలిసిమెలిసి ఉండే భావనలో కూడా స్వీకరించే విధానం నేర్చుకోవాలి. అదేవిధంగా మన పండుగలు కూడా పిలవాలి. దిగవలసింది పిలిచినప్పుడు ప్రేమ సారూప్యం ఏర్పడుతుంది. మనము ఈరోజు గణపతులు తెస్తా ఉన్నాం. గణపతులు ఎలా తెస్తున్నామంటే చిన్న గణపతి ఎవరు తెస్తలేదు. తన స్థాయికి మించి తన లేవలేకుండా లేపలేకుండా పోయలేకుండా ఉన్న గణపతులు తెస్తున్నాం. దాన్ని విఘ్నం కలగకుండా చేసే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు చాలా భారీ విగ్రహాలు తెస్తే దానికి బందోబస్తులో విద్యుత్ వైర్లు కానీ, చెట్ల కొమ్మలు కానీ నిమజ్జనం చేసే కార్యక్రమాలు కానీ, పూజనీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఇవన్నీ చాలా అవసరం ఉంటాయి. మనం ఇవన్నీ కొందరు చేస్తా ఉన్నాం. ఇంకొందరు నడవడిలో ఉన్నారు, కొందరు స్తబ్దంగా ఉన్నారు. అందరూ ఉన్నాడు ఉండాలి. ఎందుకంటే మన గణపతి యొక్క విఘ్నాలను తొలగించే కార్యక్రమం, మన ఆదిదేవుడైనటువంటి గణపతి దేవతలకు దేవుడుగా ప్రణమిల్లుతో మన కార్యక్రమాలను పూజనీయ భావంతో వినాయక చవితి రేపు కార్యక్రమం స్టార్ట్ అయిన సందర్భంగా మనం చాలా నిష్ఠతోటి చేయాలి. దాదాపు 11 రోజుల కార్యక్రమం కావలసినటువంటి మీకు సకల సౌకర్యాలు ఏదన్నా సార్వజనికు ఏదైతే పూర్తి నిర్వహణ బాధ్యత తన భుజాలు వేసుకున్నా వారికి మేము గ్రామ పంచాయతీ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సంబంధిత పోలీస్ శాఖ వారు కానీ, ముఖ్యంగా విద్యుత్ శాఖ వారు కానీ, మా సిబ్బంది కానీ, అన్ని శాఖల వారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు అందుతాయి. కనుక చింతించాల్సినటువంటి అవసరం లేదు. మీకు కావలసినటువంటి రూట్ మ్యాప్ కానీ, నిమజ్జన కార్యక్రమంలో కావలసినటువంటి విద్యుత్ సౌకర్యం, రోడ్ల రహదారుల వ్యవస్థ కానీ, నిమజ్జన కార్యక్రమంలో కానీ మేము సదా మీ వెంటనే నిమజ్జనం అయ్యే వరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను భాగంగా మేము ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. గణనాథుడు అంటే దాదాపు ఏదైతే మనము కొందరు చూస్తూ ఉంటాం ఆయన ఆకారము, ఏము యొక్క గజం కలిగి తుండంతో పిల్లల చెవులతో బాణ పుట్ట లాంటి ఆకారంతో లేవలేని స్థితిలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిగా దాన్ని సరిగా ఆయన్ను భగవస్వరూపంగా అర్థం చేసుకోలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారంతా ముందు గణపతి యొక్క పూజనీయ భావం, పూజా విధానం, ఆయన ఏ రూపంలో ఏ విధంగా వచ్చిందో, ఆయన ఆకారం ఏంటి,
ఆయనకు ఏ విధంగా పూజించడానికి భిన్నంగా తొలగించే గర్భంలో కొనడానికి కారణం ఏంటి? దాదాపు మీరు నెట్ చాలేసి కనీసము చెప్తే ఒక 10-15 నిమిషాలు అరగంట కథ అవుతుంది. మీరు దయచేసి చదవండి. చదివితే పూజ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా విఘ్నములు దొరుకుతాయి, కార్యక్రమం ఎట్లా తీసుకోవాలి, రూపకల్పన చేయాల్సినటువంటి ఆలోచన విధానం మీ మధ్యలో నింపుకోవాలని కోరుకుంటూ, ఇద్దరు చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది, సమయం కాలాగిందా. మీరు అందరిలో కలిగిన పోలింగ్ మనకు ఎలాంటి మచ్చ రావద్దని దయచేసి కోరుకుంటున్నా. ఎందుకంటే మన పండుగలకి మన పండుగ ఇతరులకు ఆదర్శం కావాలా, ఇతరులు మన పండుగలో ఆహ్వానం వరకుతో వాళ్ళని కూడా మనల్ని కలిసి వెలిసి ముందుకు సాగే విధానంలో మన పాత్ర ఉంచాలని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు మన గ్రామంలో కానీ మండలంలో వివిధ గ్రామాల్లో కానీ ఎలాంటి ఘర్షణ వాతావరణం కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ ఉద్రేక వాతావరణం కానీ లేదు. దానికి మన యొక్క ఆలోచన విధానంలో మనం చేస్తున్న పనులు గుర్తించాల్సిన బాధ్యతగా గుర్తిస్తూ, డాక్టర్లు చాలా ఉన్నాయి, దాన్ని సార్వజనికంగా ఏదైతే సిస్టమ్ చేస్తుందో ఆ సిస్టమ్ క్రమ పద్ధతిలో సహకరిస్తూ సంబంధిత అధికారుల సూచన మేరకు వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని మీ ముందు వస్తుందో. మనము ఒకసారి ఒకటి కార్యక్రమము గర్భం జరుగుతుందంటే ఇక్కడ పోలీసులు కూడా కొద్దిగా మనకి ఇబ్బంది అయితే ఉంది. ఏ విధంగా అంటే డీజేలు పెట్టద్దు అని ప్రభుత్వం చెప్తా ఉంది, పైన ఉన్నటువంటి యంత్రాంగం చెప్తా ఉంది, సంతోషం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు డీజే లేని పాటలు లేని రథం కదిలించలేని పరిస్థితి ఉంది. దయచేసి మేము మీకు సహకరిస్తాం, మీరు మా గ్రామాల్లో ఉన్న మా పరిసర ప్రాంతాల్లో మా ఆలోచన తగ్గట్టుగా వెళ్ళండి. మీరు కర్ర తీసుకొని బెదిరించి డీజిల్ని మొత్తం బ్యాన్ చేసి పిల్లలందరినీ నిద్రగొడితే అక్కడే మాకు కయ్యం స్టార్ట్ అయ్యే విధానం కనబడుతుంది. మీరు చెప్పండి, 2 భాగంలో 3 భాగంలో పెట్టుకోండి, నెమ్మదిగా మంచి కార్యక్రమాలు ఆనందోత్సవాల్లో ముందుకెళ్ళండి అని చెప్పండి. అక్కడ మాకు ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టవారం కానీ మీకు మా అందరి తరఫున ఈ సభకు మేము తెలియజేస్తున్నా. దయచేసి మాకు 2-3 బాక్సుల రూపంలో ప్రతి గణేష్కు అనుమతి ఇవ్వండి, మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టము. లేదు మీరు కరపత్రం తీసుకొని మా లాట్ ఆర్డర్ ఈ విధంగా ఉంది, ఖచ్చితంగా మేము ప్యాక్ చేస్తాము, కడుపున ముందుకు మీరు వెళ్ళలేని పరిస్థితి ఉంటుందంటే తప్పకుండా మీ ద్వారానే మొదలు మాకు ఇబ్బంది అయ్యే కార్యక్రమం ఉంది. దయచేసి మా ఆలోచనను అర్థం చేసుకొని మా గ్రామంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా గణేష్ పండుగ నిర్వహణ బాధ్యత మా భుజం మీద వేసుకొని అందరినీ కలుపుకొని ఈ పండుగను పూర్తి స్థాయిలో ఉపజల కార్యక్రమం దాకా పూర్తి చేస్తామని హామీ ఇస్తూ, ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి సీఏ గారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బులో గణేష్ మహారాజ్. మన పనుల మనకుంటాం, కరెంట్ దానికి ఇబ్బంది అవుతుంది, చూసుకొని చేసుకోవాలి. అదేవిధంగా మన సదరు మూలినన్నది కూడా పెద్దన్న మనకు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసి ఉంది. అంటే సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయంటే సమస్యలు ఇవాళ సాయంకాలం 4 గంటలకు నిమజ్జనం చేయాలని ఇన్ని గణపతులు మనం చిట్టి రూపంలో తీసుకొని వెళ్ళాలనే ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు వాడు గలీలకి ఛాలెంజ్ గణపతులు అది వీటికి వచ్చిన కాబట్టి ఆ టైం కూడా సీరియల్ సమయం క్రమశిక్షణ 4 గంటలకు వచ్చేది 8 గంటలకు తీస్తారు. మరి ఇంకా తిరిగి అయ్యా బాబు రారా కాలం ఒక్కి తీసుకొచ్చిన ఒక సమస్య సవ్యంగా వచ్చి లైన్లో పెట్టాడు. అన్ని గలీలు వచ్చిన తర్వాత 11 అవుతుంది. ఇక 11 అయిన తర్వాత ఏ భజన లేదు, ఒక పండుగ భజన లేదు, ఒక భక్తి కార్యక్రమం లేదు, డీజే పెట్టాలా, ఆ గణపతి ఈ గణపతి ఇక ఎగరడం అంటే ఇక కాలు ఎక్కువ దాకా ఎగరాలి. రెండోది ఏంటంటే మనిషి తన గల్లి ఆడదాకా కాపు వస్తారు, ఆ గల్లి రాగానే గల్లి దాటలేదు కదా, అరే నడురా బాబు నడురా అంటున్నాడు. ఎంతసేపు సదాయిస్తారు పోలీసులు సుఖాలు నడవడం, పోలీసు వాళ్ళు నేను కూడా ఇవ్వాలని మంచి మాట స్వీకరిస్తున్నాను. మన సహకారానికి ఏం చేస్తుంది మొత్తము 50 లక్షలు తిరిగి ఇచ్చినాం. సరే ఉద్రిక్తత సత్పంచ ముందు తీయాలని కూడా మేము టార్గెట్ చేయాలని దాని వల్ల ఆపేసాం. ఇప్పటికి ఇప్పుడు 12 గంటలకు
మాకు నిమజ్జనం చేసే భూయికులు వస్తున్నారా పండుగలు కావాలంటే అందరు పెళ్లిలో ఉంటారు ఒంటి గంట ఎవరు లేవు 20 మంది లేట్ కలిసి అప్పటికప్పుడు తెప్పలు పెట్టి తెల్లారి దగ్గర తీయాలంటే మనిషి ఉంటారు. ఒకటి ఏంటంటే కరెంటు ముందు కాలేజీ త్వరగా ఛానల్ పెడతాడు వీడు పట్టుకుంటాడు పట్టుకున్నాడు నా కన్నా ఉంటాడు టైర్ కింద పైరు పట్టుకుంటున్నాడు వాడు పట్టుకుంటుంటారు ఎంత షాక్ అయ్యారంటే సస్తడా పక్కడా తెలియదు. నిమజ్జనం రోజు కూడా ఆడ పోయిన తర్వాత అన్నట్టు కట్ట చిల్లరైంది దాదాపుగా మరో చూసుకోండి ఆయన కూడా కోటి ఎంబడి తీసుకుని అన్నాలను తీసుకుని చూసుకోండి 15 ట్రాక్టర్ ఒకటే మనకు బాధ అనిపిస్తాడంటే పొద్దునయ్యాల్సిన కార్యక్రమం మీ తెల్లారే దాదాపు ఇక మాకు అనిపించింది 6 గంటల దాకా మొదలు డిస్టర్బ్ లేదు మీరు 6 గంటల 5 గంటలే మేము మా కాలు చెప్పి చల్లబడాలంటే ఆ ఏసులోని 20-30 మంది ఉంటారు ఇలా సిబ్బంది ఉంటారు ఖచ్చితంగా నిమజ్జనం అయిందంటే మేము చల్లబడాలి అప్పటిదాకా టెన్షన్ ఈ టెన్షన్ వాతావరణము తగ్గించుకునే క్రమంలో ఆలోచన ఇద్దరు వేసుకోవాలి సార్ లేకుంటే కష్టమైతే మళ్ళీ ఒకటి డీజిల్ పెట్టినట్టుకో 10 మంది పిల్లలు ఒకటి ఉంటారు పెట్టాక పెట్టు సమగ్రం ఏఎస్ఐ సర్పంచ్ ఇస్తారు మనోడే బాగా శ్రీరామంలో కూడా ఆలోచన ఉంది ఆడ గల్లీలో ఆడి పెట్టేది లేదు మన మతస్థులు పెట్టేది లేదు మీ చాటా కలిసిన రెచ్చి సమగ్రం మళ్ళా పోలీసులు అందులోనే సిపి గారు ఎస్ఐ గారు సిఐ గారు దగ్గర విజిట్ చేస్తున్నట్టు చేయగారు కదా ఇక మళ్ళా మీరు వచ్చి అది అది తప్పు ఇది తప్పు ఆయన ఆదర్శం అట్లా అవసరం లేదు మనం ఎదుగుతాము ఇంకొకటి ఎదుగుతాంటే అవకాశం వచ్చి పక్కన జరగండి డీజే సౌండ్ విచ్చలు పెడితే సట్టన 100 కాకపోతుంది సార్ ఇక డీజే బాగా మైండ్ ఇద్దరు గల్లె దాటుతాడు నిద్రాస్తుంది సార్ ఏం చేస్తున్నాడు ఎస్ఐ ఏం చేస్తాడు సార్ వచ్చి నడ అది నడిచేది ఉండదు పోయేది ఉండదు ఆటని అక్కడంట వెళ్ళి వెళ్ళి పెట్టుకొని దండం పెట్టి సార్ గదవడతాం పక్క దాటితే పని చేస్తాడు ఇట్లాంటివి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. నిమజ్జనం పెట్టు జంగంలో మా పాఠశాలలో బాబు నిమజ్జనం పోయాడు ఈ ప్రాణి అటెండింది ఎవరికి ప్రాణం ఎవరు చేసారు మనము నిమజ్జనం లేని పోరాటం చేయండి భజన చేయండి భక్తి బృందాలు ఇచ్చండి ఆహ్లాదకరమైన వాతావరణం పరడు చేయండి తెల్లారిన 11 రోజు మన కోసం తీసుకునే కార్యక్రమాలు మనమే పెరుగుతాం గల్లీ 15 మంది 15 దక్కలకు 600 మంది ఈ 600 మంది కాళ్ళు ఎప్పుడు చదవడదా తగ్గేస్తారు దిగిందాక ఎదుగుతుంది పండగా పడతాం అద్దు సార్ ఒకటి ఏంటంటే మీతోటి మీటింగ్ చేసుకుని సమస్య రాసుకుంటా రాకపోతే ఏ వారం రాను సంబంధిత అధికారులు పెద్దపడుతుంది తీసుకుంటా కరెక్ట్ కానీ ఏలాంటి పోయిన వస్తుంది నిమజ్జన కార్యక్రమం కానీ పోలీసులతో ఇబ్బందులు కానీ జరగదు ఇప్పటి వరకు ఎలాంటి కేసులు జరగలేదు ఒక రామాయణం ఉన్నప్పుడు జరిగింది అంటే ఇంకోసారి గణపతి పెట్టదన్న బాధ నచ్చింది దొంగలేకుండా గల్లీలో పట్టుకుని డీజే ఆడ అటు గుంజేలా బాక్స్ లేకపోతే కేసులు రాదు ఒక్కొక్క 10-15 మంది పట్టు మీరేమనుకుంటే పీసీ ఏర్పడండి బాబు ఎన్ని పెడతావు ముందస్తు తీసుకోండి చర్య ఎక్కడదా ఎక్కడ ఎందుకు అనిపిస్తున్నాడు అందులో అంతా మేము కూడా అర్థం అనిపిస్తాం సార్ ఎందుకు కేసులు అయితే 4 లేకపోతే 2 4 సంవత్సరాలు జైలు దిగుతుందో తెలుస్తుంది నడగా నడగా మంది గ్రామీ మంచి మీద పడేస్తే మరి తెల్లాలి సంబంధించుకున్నాము అది మొత్తం కాపాడు మేము మొత్తం దీనికి అంత మంది అంతా కాపాలి అదంతా బలపడదు ఇవన్నీ మనం కూడా ఆలోచన చేయాలా మన ఆలోచన ఆ ఆలోచన మీద సమయం ఉండదు లేకుంటే అందరికీ అనుకో వాళ్ళు ఏమన్నా పేరు రాసిస్తారు చక్కగా అది ఎట్లా కావాలంటే ఇస్తారు పని పోతుంది అంటే చిట్ట ఇస్తారు అప్పటికి నిమజ్జనం అయిపోతుంది ఏమైనా పేరు ఉంటే ఉంటా అందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలా పోలీసులు ఎంత మటుకు సహకరిస్తారో అంత సమయం ఉంటారు అదుపుదాపి చేయాలి అనుకో చక్కగా ఎన్ని కేసులు అలా చేస్తారు ఇప్పటి వరకు ఏ సంతోషం అనుకుంటూ ఉన్నారు మీరు ఏదన్నా మాత్రం సహకరించి డీజిల్ అయితే పెట్టారు సార్ పెట్టాలి అయితే అంటారు తక్కువ పెట్టుకుంటాము ఎక్కువ సమయం ఇబ్బంది పెట్టారు మీరు కాకపోతే రాత్రి వరకు ఉండాల్సిందే సార్ మాకు ఇద్దరు కార్యక్రమం సరిపోతుంది మీరు మీకు కావాల్సినటువంటి మీరు సార్వజనిక ఇబ్బంది పెడతారు వాటర్ అంటే మా ముస్లిం సోదరులు కూడా అందిస్తారు మేము కూడా చూసుకుంటాము కొద్దిగా మాత్రం మోటివేషన్ చేసి అడవాలని ప్రార్థిస్తాను. మనిషి సైకిల్ ఎందుకంటే సింగిల్ వచ్చినట్టు
Ah,